नमस्ते अंडी, वेलकम टू लक्ष्मी डिजाइनर। इवाल्टि वीडियो नेनु मीकु फुल सर्किल लांग फ्राक अनेदी एला कटिंग चेयालो नेनु चूपिस्तानु। इदोच्चेसी फुल गेर अंडी, सारी मोत्तम यूज चेसी मनकि फुल अंब्रेला कटिंग। दीनिकोसम नेनु इक्कड 5 मीटर क्लॉथ अनेदी तीसुकुन्नानु। दीनिकि आपोजिट बॉडीकि वच्चेसी इक्कड रेड कलर वच्चिंदी काबट्टि नेनु रेड कलर 1 मीटर अनेदी हाफ पट తీసుకున్నాను। అలాగే లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను। దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్, అలాగే సాటిన్ క్లాత్ అండి, ఇది కూడా 5 మీటర్ తీసుకున్నాను। ఇది వేయడం వల్ల మంచి లుక్ వస్తుంది ఫ్రాక్కి। అలాగే నార్మల్ లైనింగ్ కు పాలిస్టర్ క్లాత్ 5 మీటర్। ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలో చూద్దాము। దీనికి నేను జిప్ యూస్ చేస్తున్నా అండి। ముందుగా మనం 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, అది నాలుగు మడతల మీద ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి। ఫోల్డింగ్ అనేది మీకు ఆపోజిట్ లో ఉండాలండి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు మడతల మీద మనం ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ గా మనం ముడతలు లేకుండా సరి చేసుకోవాలి। ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ వైపు ఉంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా నీట్ గా ఉంటుంది। అలాగే నా ఛానల్ లో వచ్చేసి మెయిన్ బిగినర్స్ ని మైండ్ లో పెట్టుకొని అంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను। అలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను। ఇక్కడ ఫుల్ బాడీ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచెస్ అండి। నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూడండి। బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచులు। అలాగే మనం కింద స్టిచ్చింగ్ లోకి 1/2 ఇంచ్ వదులుకున్నాము। అటు మనం వీడియోలో చూస్తున్న విధంగా 15 ఇంచెస్ మార్క్ చేసుకొని లూజ్ వచ్చేసి ఇక్కడ నడుం పార్ట్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అండి, అంటే వేస్ట్ లెంగ్త్ వచ్చేసి 32 ఇంచెస్। అలాగే మన డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా। ఇలా డాట్ ఎందుకు వేస్తున్నాము అంటే డాట్ వేయడం వల్ల మనకి నడుం దగ్గర ఫిట్టింగ్ బాగుంటుందండి। అలాగే మనకి ఖర్చు ఎంత కావాలో 1.5 ఇంచ్ గాని 2 ఇంచెస్ గాని మనం మార్క్ చేసుకోవాలి। ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అండి, 38 లో 4th పార్ట్ వచ్చేసి 9.5 ఇంచెస్, అలాగే ఖర్చుకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా। ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ చూడండి, చెస్ట్ కి నడుం కి ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు అంటే 38 చెస్ట్, 32 మనకి నడుం వచ్చినప్పుడు ఈ విధంగా నడుం దగ్గర 1 ఇంచ్ డాట్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రాక్ అనేది వేసుకున్నప్పుడు నీట్ గా ఫిట్టింగ్ ఉంటుందన్నమాట। ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కింద ఒక 1 ఇంచ్ నడుం దగ్గర ఇలాగా పైకి కట్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల మనం ఫ్రాక్ అనేది కింద అంబ్రెల్లా కటింగ్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా వస్తుంది। ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి। నెక్ అనేది మీ చాయిస్ అండి। నేను ఇక్కడ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పొడవు మార్క్ చేశాను, ఫ్రంట్ బ్యాక్ 6.5। ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి। ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ అనేది చంక దగ్గర మనం క్రాస్ తీసుకోవాలి, అంటే లోతు తీసుకోవాలన్నమాట। ఈ విధంగా 1/2 ఇంచ్ సరిపోతుంది। మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కన్ఫ్యూజ్ అవకుండా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అని। ఇక్కడ షోల్డర్ ని సెంటర్ పాయింట్ తీసుకొని ఈ విధంగా మనం డాట్ వేసుకోవడానికి మార్క్ చేసుకోవాలి। మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్ వేసుకున్నట్లయితే మనకి చెస్ట్ దగ్గర షేప్ అనేది బాగుస్తుందన్నమాట। అదే విధంగా నేను నెక్ కట్ చేసి ఉంచానమాట 6 ఇంచెస్ ఫ్రంట్। మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు। నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ పెట్టేసి నీట్ గా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేస్తాను। బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది మనం లైనింగ్ కట్ చేసుకున్నాం। నెక్ అంత కట్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే పట్టు క్లాత్ తీసుకున్నాం కదా, ఆ పట్టు క్లాత్ ని మనం కట్ చేసుకోవాలన్నమాట। కొంచెం మనం స్టిచ్చింగ్ జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఉంచుకొని ఫ్రంట్ బ్యాక్ అనేది ఇది కూడా సేమ్ మీకు ఇందాక లైనింగ్ చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్క్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవకుండా ఉంటాము। ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదండి, కింద పార్ట్ చూద్దాం। ఇప్పుడు కింద మనం సారీ తీసుకున్నాం కదా 5 మీటర్ క్లాత్ అనేది, ఆ 5 మీటర్ క్లాత్ ని మనం నాలుగు మడతల మీద ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని పెట్టుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ నాలుగు మడతలు అనేది వస్తాయన్నమాట, చూడండి। ఈ విధంగా ఓపెన్ మీ సైడ్ ఉంచుకొని ఆపోజిట్ సైడ్ క్లోజ్ ఉన్నట్టయితే మీకు అర్థమవుతుంది। ఈ విధంగా మనం నీట్ గా ఎటువంటి ముడతలు లేకుండా పర్చుకోవాలి। కొన్నిటికి మనం డిజైన్ చూసుకోవాలండి। ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేనే కదా,
ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినాయి నేను కింద వైపు ఉంచాను అంటే మన గేర్ వచ్చేకళ్ళి కింద వైపు ఉంచేసి పైన తక్కువ డిజైన్ ఉన్న కళ్ళి నేను ఇటువైపు పెట్టాను అన్నమాట. ఇక్కడ మనకి ఇందాక 32 ఉంది కదండి, అంటే నడుం కొలత వచ్చేసి 32 ఇంచులు, దాన్ని నాలుగు భాగాలు చేస్తే 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచులని మనం ఈ విధంగా కార్నర్లో వచ్చేసి కోన్ షేప్లో మనం మడత పెట్టిన 4 ఫోల్డింగ్స్ దగ్గర 8 ఇంచులు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలాగ సర్కిల్గా చూసుకుంటూ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచులు మనం స్ట్రైట్ కొలత వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. మీకు నడుము కొలత ఎంత ఉంటే ఆ కొలతని 4 భాగాలు చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇక్కడ బాడీ పార్ట్ 15 ఇంచెస్ తీసేస్తామండి. మీరు టోటల్ దీంతో మీరు బాడీ పార్ట్కి 15 ఇంచెస్ తీసేసి కింద పార్ట్ని మీరు కొలత వేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు కింద పార్ట్ వచ్చేసి 42 ఇంచులు వచ్చిందండి. మీకు సైజు పరంగా తెలియాలి అంటే ఇది హైట్ ఫుల్ 42 ఇంచులు ప్లస్ 15 ఇంచులు, ఎంత 57 ఇంచులు, టోటల్ 57 ఇంచులు వస్తుంది. 57లో 15 తీసేస్తే 42. ఇప్పుడు మనం ఈ విధంగా 42 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం నడుం దగ్గర నుంచి, మనం నడుం దగ్గర సర్కిల్ తీసుకున్నాం కదా నడుం కొలత, అక్కడి నుంచి ఇదే విధంగా మనం టేప్ని మూవ్ చేసుకుంటూ 42 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ అనేది పీసు జాయింట్ పడుతుందండి. 38 ఇంచులు పొడవు దాటిన దగ్గర నుంచి మనకి ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది. ఎవరికైనా 38 కింద పొడవు వచ్చేసి 38 ఉంటే జాయింట్ పడదు. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుం దగ్గరనే కట్ చేసుకొని కింద వైపున కట్ చేసుకోవాలి. చూడండి, మీకు క్లాత్ శారీ ఒక్కొక్కటి స్లిప్ అవుతుంది అంటే జారుతుంది, అది జారే క్లాత్ అయితే మీరు ఇక్కడ పిన్నులు పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కింద కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇటువైపు కార్నర్ దగ్గర మనకి తగ్గింది కదండి క్లాత్ అనేది, మన ఆ క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసిన పీస్లోదే మనం చూసి ఇక్కడ అంచుకు అంచుకు కరెక్ట్గా ఉండే విధంగా మనం చూసి జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా నేను లైనింగ్ను కూడా సేమ్ మీకు ఇందాక మెయిన్ క్లాత్ ఎలా చూపించానో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది కూడా జాయింట్ పడుతుందండి. ఇదే విధంగా 2 లేయర్లు నేను లైనింగ్ కట్ చేసుకున్నా. ఓకే అండి, ఇది కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.